హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బృందాని ఎజ్యూక్యూటివ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చెప్పే టాపిక్ వచ్చేసి మేరుదండ ముద్ర గురించి చెప్తున్నాను. ఈ మేరుదండ ముద్ర అనేది లాంగ్ టైమ్ సిట్టింగ్లో ఎవరైనా వర్క్ చేసుకుంటున్నా అండ్ స్టాండింగ్ కానీ బ్యాక్ పెయిన్స్ కానీ స్పైనల్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్న వాళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది చేయటం వల్ల ప్రాబ్లం అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇది మీరు మార్నింగ్ ఆర్ ఎనీ టైంలో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. సో ఇది ఎలా చేయాలో నేను ఇవాళ చూపిస్తాను. సో మేరుదండ ముద్ర అనేది స్పైనల్ ఇష్యూస్కి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో వాచ్ ఈ ఫుల్ వీడియోని చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Keep your thumbs like this, close your eyes, relax, concentrate on your breathing, inhale, exhale, inhale, exhale, observe your breathing, relax. Exhale, inhale, exhale. Keep your spine straight, don't think of anything, concentrate on your breathing, relax. Relax for a few seconds, relax. Slowly open your eyes, rub your palms, keep it on your eyes. Next practice, Merudhanda Mudra. Keep your thumbs looking upward direction. Inhale, exhale, inhale, exhale. Concentrate on your breathing. Relax for a few seconds. Relax. Rub your palms. ప్రాక్టీస్ అధో మేరుదండ ముద్ర. ప్రాక్టీస్ టువర్డ్స్ ఇన్వర్డ్ డైరెక్షన్. కీప్ యువర్ థమ్స్ లైక్ దిస్, ఇట్ ఆన్ యువర్ ల్యాప్. ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్. రిలాక్స్ ఫర్ ఫ్యూ సెకండ్స్, రిలాక్స్. Concentrate on your breathing. Don't think of anything. Relax for a few seconds. Relax. Rub your palms. మేరుదండ ముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలో చూసారు కదా. సో ఈ మేరుదండ ముద్రని మనం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, యాంగ్జైటీ, డిప్రెషన్, సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. లాంగ్ టైమ్ సిట్టింగ్లో వర్క్ చేసే వాళ్ళకి, మెయిన్గా సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో కానీ ఇంకా లాంగ్ టైమ్ ఎక్కువగా సిట్టింగ్లో వర్క్ చేసే వాళ్ళు, స్టాండింగ్లో వర్క్ చేసే వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. జస్ట్ ఫర్ రిలాక్స్ 5 మినిట్స్ మీరు రిలాక్స్ అయ్యి ఇది ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. మెయిన్గా చిన్నపిల్లల్లో ఇది ప్రాక్టీస్ చేయించినప్పుడు వాళ్ళకి ఫోకసింగ్ లెవెల్ అండ్ కాన్సన్ట్రేషన్ పవర్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎల్డర్ ఏజెస్ అండ్ జిరియాట్రిక్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళకు కూడా
అంటే జిరియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఎంటర్ అవుతున్నాము, ఇంకా స్టేజెస్ రాలేదు అన్నప్పుడు, సో 50 ఇయర్స్ అబోవ్ వాళ్ళు కూడా ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ నాట్ 50 ఇయర్స్ అండ్ నాట్ కిడ్స్, మన యంగ్ ఏజ్లో వాళ్ళు కూడా, అడల్ట్స్ కూడా దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ప్రాక్టీస్ చేయకుండా ఉండటంలో మీనింగ్ లేదు కదా. సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. యోగముద్రాస్లో మీకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. సో మేరుదండ ముద్ర అనేది ఇవాల్టి నుంచే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బృందా నేచర్ క్యూర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ బృందా నేచర్ క్యూర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి ముద్రాస్ని, మంచి మంచి వీడియోస్ని తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, టేక్ కేర్.